నాకు ఈ అవకాశం వచ్చినందుకు చాలా చాలా టిఎఫ్ వారికి ధన్యవాదాలు అదే మాదిరిగా నేను ఇంత పెద్దగా ఈ ఇన్వెషన్ ఈ సభ ఉంటదని కూడా అనుకోలేదు ఊహించలేదు సడన్ గా నాకు ఇన్విటేషన్ ఇస్తే నేను వచ్చినా వచ్చినాక కూడా సర్ప్రైజ్ అయినా ఇంత పెద్ద సభలో నేను ఎట్లా మాట్లాడాలని అయినా సరే నా లాంగ్వేజ్ లో నేను మాట్లాడతా మీ అందరికీ కూడా నమస్కారం టిఎఫ్ వారికి మా మోహన్ రెడ్డి గారికి రంజిత్ రెడ్డి గారికి మిగతా అందరికీ కూడా పెద్ద పెద్ద అతిథులకు అందరికీ కూడా నమస్కారం నేను మల్లారెడ్డి లేబర్ మినిస్టర్ టిఎఫ్ అనేది ఇప్పుడు ఇండియాలోనే మన నెంబర్ 1 పొజిషన్ లో ఉన్నాం నెక్స్ట్ లెవెల్ మనదంట టీ ఇన్వెషన్ ప్రపంచంలోనే మనది నెంబర్ 1 అవుతది ఎందుకంటే మనం చూస్తున్నాం టిఎఫ్ కూడా ఇండియాలో చాలా బాంబే ఉంది బెంగళూరు ఉంది ఇవన్నీ కూడా బెంగాల్ ఉంది ఇవన్నీ కూడా ఉన్నాయి కానీ ఇంత ఫాస్ట్ గా డెవలప్ గాలే పేరు కూడా రాలే సేమ్ ఇన్నోవేషన్ కూడా అదే పద్ధతిలో నేను ఒక సింపుల్ మ్యాన్ నా లైఫ్ స్టోరీ కూడా మీకు 2 నిమిషాలు చెప్పేస్తా నా 1976 లా ఇప్పుడు నా ఏజ్ 70 నేను 47 ఇయర్స్ ముందు నా పొజిషన్ ఒక మిల్క్ సైకిల్ ఒక సైకిల్ టు మిల్క్ క్యాన్స్ ఒక సైకిల్ టు మిల్క్ క్యాన్స్ 1976 అప్పుడు నా మ్యారేజ్ అయ్యింది నా ఏజ్ 23 ఇప్పుడు నా పొజిషన్ బిగ్గెస్ట్ ఎడ్యుకేషనలిస్ట్ ఇన్ ఇండియా 500 ఎకరాలలో నా ఇన్స్టిట్యూషన్స్ నడుస్తున్నాయి కొంపల్లి మేడ్చల్ ఇదంతా 13 ఇంజనీరింగ్ కాలేజెస్ 1 యూనివర్సిటీ 2 మెడికల్ కాలేజెస్ 2 డెంటల్ కాలేజెస్ బిఎడ్ ఎంఎడ్ డైట్ హెల్త్ సైన్సెస్ అసలు ఇండియాలో లేని కోర్సు నా దగ్గర లేదు అన్ని కోర్సులు పెట్టి 33 ఇన్స్టిట్యూషన్స్ నా క్యాంపస్లో 65,000 స్టూడెంట్సే చదువుతారు ఇంజనీరింగ్ స్టూడెంట్సే ఓన్లీ ఇంజనీరింగ్ స్టూడెంట్సే అంటే ఒక మిల్క్ మ్యాన్ 47 ఇయర్స్ కింద ఈరోజు 47 ఇయర్స్ తర్వాత ఈరోజు ఇంత పెద్ద ఎడ్యుకేషనలిస్ట్ ఎట్లయిండు దానికి తోడు మళ్ళీ ఎంపీ కూడా అయినా లాస్ట్ టైం ఇప్పుడు మా కేటీఆర్ గారి ఆశీర్వాదంతో మినిస్టర్ కూడా అయినా అంటే మనిషి ప్రయత్నం చేస్తే ఏదన్నా చేయొచ్చు ఏదన్నా సాధించవచ్చు అది మోడల్ మల్లారెడ్డి అప్పుడంతా ఇప్పుడంతా జమానా టెక్నాలజీ జమానా మా జమానా అంతా టెక్నాలజీ కాదు మాదంతా హార్డ్ వర్క్ ప్లానింగ్ డిసిప్లిన్ మనిషి సక్సెస్కు కారణం 4-5 మంత్రాలు చెప్తా మీకు నేను సక్సెస్ అయ్యిందానికి కారణం సక్సెస్ అనేది యాడ్నో లేదు సక్సెస్ అనేది మార్కెట్లో దొరకది సక్సెస్ అనేది మన దగ్గరనే ఉంది మనం సక్సెస్ ను పర్ఫెక్ట్ గా రోజు నా జీవితంలో ఇంత పెద్ద సక్సెస్ ఎట్లైనా అంటే ప్రతిరోజు ఒక నిమిషం కూడా డబ్బు వేస్ట్ చేయలేదు ఒక డబ్బులు కూడా 10 రూపాయలు అంటే 100 రూపాయల పని చెప్తోని డిసిప్లిన్ ఉంటుంటి రెస్పెక్ట్ ఉంటుంటి హార్డ్ వర్క్ చేస్తుంటి ప్లానింగ్ చేస్తుంటి హోమ్ వర్క్ చేస్తుంటి రోజు సక్సెస్ అవుతుంటి ప్రాబ్లమ్స్ వస్తుండే అప్ అండ్ డౌన్స్ వస్తుండే కానీ అవి అధిగమిస్తూ ఉంటుంటి ప్రాబ్లమ్స్ అన్ని ఫేస్ చేస్తూ ఉంటుంటి కానీ సక్సెస్ అవుతూ ఉంటుంది రోజు నా జీవితంలో సక్సెసే రోజు ఇట్లనే కానీ అసలు ఇప్పుడు ఇట్లా ఎప్పుడు లేదు ఇప్పుడు ప్రపంచమంతా మనం చూస్తున్నాం ఒకనాడు అమెరికా హరి 20 ఏళ్ల కింద అమెరికా అంటే మనలందరూ కూడా ఇండియన్స్ అంతా కూడా అక్కడనే పోయి జాబ్ చేసి సెటిల్ అయ్యి ఉన్నారు కానీ ఇప్పుడు అమెరికా తర్వాత హైదరాబాద్ అయిందంటే ఇదంతా కూడా మన కేటీఆర్ చలవ కదా ఆయన దావుస్ పోయిండు అమెరికా పోయిండు పెద్ద పెద్ద మల్టీనేషనల్ కంపెనీలకు పోయిండు టీఆప్ ఓపెన్ చేసిండు ఇప్పుడు టీ ఇన్వెస్ట్ చేస్తున్నాడు ఇంత సక్సెస్ అయిందంటే ఇదంతా సక్సెస్ ఇంత హైదరాబాద్లో ఇంత పెద్ద గ్రేట్గా ఇంతమంది పీపుల్స్ ఇంత ఐటీ పీపుల్స్ వచ్చిరంటే సక్సెస్ అయిందంటే ఇదంతా మన కేటీఆర్ సార్ కదా
రండి సార్, వెల్కమ్ టు టీ ఇన్వెషన్ సార్, కేటీఆర్ సార్. సార్ నేనే మాట్లాడుతున్నా సార్. ఒకనాడు 500 ఎకరాలు ఉంటే పెద్ద జమీందారు. ఒక 5 మినిట్స్ సార్ ఏమనుకోక సార్. 500 ఎకరాలు ఉందనుకో, పెద్ద జమీందారు, పెద్ద భూస్వామి, పెద్ద ధనవంతుడు. మా టైంలోనే ఒక ఫ్యాక్టరీలు ఉన్నా, ఇండస్ట్రీస్ ఉన్నా, వాళ్ళంతా పెద్ద ధనవంతులు. కానీ ఇప్పుడు ధనవంతులు ఎవరు? గూగుల్, ఫేస్బుక్, అమెజాన్, యాపిల్, వీళ్ళు. ఎందుకంటే ఇప్పుడు అంతా టెక్నాలజీ, ఇప్పుడంతా కొత్త ఆలోచన చేయాలి మనిషి. రోజు నేను కూడా ఇంత సక్సెస్ ఎట్లయినా అంటే, రోజు న్యూ ఐడియాస్, న్యూ ప్లానింగ్, న్యూ థింకింగ్, న్యూ కాన్సెప్ట్, ప్రతిదీ న్యూ. అవన్నీ చేసేపట్టుకనే మనం ఈరోజు ఇంత సక్సెస్ అయినాం. కాబట్టి ఇప్పుడు గూగుల్ ఉంది. గూగుల్ ఏం చేస్తారు? ఏమైనా మ్యానుఫ్యాక్చర్ చేస్తారా? ఏమైనా లారీలు తయారు చేస్తారా? లేకపోతే నాలుక కాలేజీలు నడిపిస్తాడా? ఏం నడిపాడు? ఇన్ఫర్మేషన్, డాటా, ప్రతిదీ ఇదంతా గ్యాదర్ చేస్తాడు, సక్సెస్ అయ్యాడు. ఇప్పుడు యాపిల్ ఫోన్ ఉంది, 3-4 వేలకు తయారవుతుంది. అందులో 2G, 3G, 4G, 5G వేస్తాడు. ప్రతి జీకు 10,000 వేస్తాడు. టెక్నాలజీ అందుకే మన పిల్లలకు ఇటువంటి ఇన్వెషన్ల మనం రోజు వాళ్ళకు ఇటువంటి టీఆప్లల్లా మన స్టూడెంట్స్ని అందరికి ఇస్తే మన పిల్లలకు యంగ్ మైండ్స్, మనకున్న యూత్ ఫెసిలిటీస్ ఎవరికి ప్రపంచంలో ఎవరికి లేదు. మనకున్న స్కిల్స్ కానీ, మనకున్న టాలెంట్ కానీ, మనకున్న కసి కానీ, మనకున్న ఇంగ్లీష్ బ్యాక్గ్రౌండ్ కానీ ప్రపంచంలో ఏ కంట్రీలో లేదు, ఎవ్వరికి కూడా లేదు. ఎందుకంటే నేను అబ్జర్వ్ చేసిన, నేను లక్షల మంది పిల్లలను ఇంజనీర్లను తయారు చేసిన, వరల్డ్ క్లాస్ డాక్టర్లను తయారు చేసిన, ఎంబీఏ తయారు చేసిన, మేనేజ్మెంట్ తయారు చేసిన. కాబట్టి నాకు మంచి అనుభవం ఉన్నది. మన పిల్లలు మంచి తెలివితేటలు ఉన్నాయి, పర్ఫెక్ట్ ఉన్నాయి. వాళ్ళకి ఇటువంటి టీఅప్ కానీ, ఇన్వెషన్ సెంటర్లు కానీ, ఇప్పుడు మా కేటీఆర్ సార్ లాంటి వాళ్ళు తెరిచబట్టుకునే వాళ్ళకు గొప్ప అవకాశం వచ్చింది. అసలు మన టీఆప్ ఎక్కడిది? 20 ఏళ్ల ముందు అంత మెకానికలు, సివిలు అంతా ఇదేనా? ఇప్పుడంతా మారిపోయింది, జమానంతా మారిపోయింది. టెక్నాలజీ వస్తే ఓన్లీ కంప్యూటర్, డిఎస్, డాటా సైన్స్, ఏఎల్ఎంఎల్, కంప్యూటర్ సైన్స్. ఇండియాలో టాప్ ఇంటేక్ ఎవరి దగ్గర ఉందంటే, 14,000 కంప్యూటర్ సైన్స్ సీట్లు ఉన్నాయంటే ఓన్లీ మల్లారెడ్డి. ఒక ఆర్డినరీ మ్యాన్, ఒక మిల్క్ మ్యాన్ ఈరోజు ఇన్ని కంప్యూటర్ సైన్స్లు, ఇన్ని కాలేజీలు నడిపిస్తుంటే ఎట్లా నడిపిస్తున్నాడు? ఇదంతా ప్లానింగ్, థింకింగ్. రోజు నా మైండ్ ఎర్లీ మార్నింగ్ ఎప్పుడైనా మేల్కొస్తే, మబ్బులో 3 గంటలకు 5 గంటలకు రోజు నెక్స్ట్ ఇదే థింకింగ్ వస్తుంది, ఇదే ఆలోచన వస్తుంది. రోజు ఎవరైతే కొత్త ఆలోచనలతో ఉంటారో వాళ్ళు గ్యారంటీగా సక్సెస్ అవుతారు. మనం కాబట్టి మన స్టూడెంట్స్కు గొప్ప అవకాశం ఇవ్వాలి. మన నా దగ్గర మీలాంటి బిగ్ పి స్టూడెంట్స్ మా దగ్గర ఎవరు చదవరు. నా కాలేజీలో 65,000 మంది ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఉన్నారు ఒకటే క్యాంపస్లో. వాళ్ళంతెవరు? ఒక ఆయా బిడ్డ, అటెండర్ బిడ్డ, డ్రైవర్ బిడ్డ, వీళ్ళే. సింపుల్ గరీబ్ పిల్లలు. వాళ్ళంతా స్కాలర్షిప్ మీద వస్తే నా దగ్గర కౌన్సిలింగ్లో వచ్చే పిల్లలు. వాళ్ళనందరినీ కూడా మంచిగా ఇంజనీర్ తయారు చేసి వాళ్ళ తల్లిదండ్రులు ఏమనుకొని వస్తారంటే, నా బిడ్డ ఒక ఇంజనీర్ అయితే చాలు, 4 సంవత్సరాలు అయిన తర్వాత మా ఇంటికి వస్తే చాలనుకుంటే, అసలు బిడ్డను నేను ఇంజనీర్ తయారు చేసి ఒక ప్లేస్మెంట్ సర్టిఫికేట్ తోటి వాళ్ళ ఇంటికి పంపిస్తున్నారు. వాళ్ళు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నారు అనుకుంటున్నాం. వాళ్ళు మరో లైఫ్ తయారైపోయారు, వాళ్ళు మరో ప్రపంచం అయిపోయింది వాళ్ళకు, వాళ్ళ వాతావరణమే మారిపోయింది. అందుకే మన జనరేషన్ను, మన పిల్లలను, మన స్టూడెంట్స్ను, మన ఇంజనీర్ను, మన ఎంబీఏ పిల్లలను, మన ఫార్మసిస్ట్ పిల్లలను
మనం ఇట్లా టీఆప్ లాంటి కొత్త కొత్త ఇన్నోవేషన్ల తోటి మనం మంచి తయారు చేస్తే వాళ్ళు మరో ప్రపంచం. ఇయాల హైదరాబాద్ ఏందయ్య, ఇయాల మన కేటీఆర్ సార్ 9 ఏళ్ల ముందు మన హైదరాబాద్ ఏముండే? పాత హైటెక్ సిటీ అదొకటే ఉండే. బెంగళూరే హైటెక్, ఐటీ అంటే బెంగళూరు. కానీ ఈరోజు భారతదేశంలో ఐటీని కూడా బెంగళూరు కూడా మించినాం మన మన హైదరాబాద్. అమెరికా తర్వాత ఏదన్నా ఐటీ ఉందంటే మన హైదరాబాద్. అమెజాన్ కానీ గూగుల్ కానీ ఫేస్బుక్ కానీ పెద్ద పెద్ద హెడ్ క్వార్టర్స్ వాళ్ళ హెడ్ ఆఫీసులన్నీ ఎక్కడున్నాయి? దేశంలో ఎక్కడన్నా ఉండే అంటే వాళ్ళ హెడ్ ఆఫీసులు మన హైదరాబాద్. ఇదంతా మన కేటీఆర్ సార్ తెలియదా? మన కేటీఆర్ సార్ తెలియదా? అందుకే ప్లానింగ్ ఉంటే, మంచి మినిస్టర్ ఉంటే, మంచి లీడర్ ఉంటే, మంచి నాయకుడు ఉంటే మనం వేరే డిఫరెంట్ లెవెల్లో మనం తయారైపోతాం. కాబట్టి మన పిల్లలకు మంచి భవిష్యత్తు ఉన్నది, మన హైదరాబాద్ కూడా మంచి భవిష్యత్తు ఉన్నది. మనకు మంచి లీడర్ ఉన్నారు, మన కేసీఆర్ గారు కానీ మన కేటీఆర్ గారు కానీ. మనం ఇంకో లెవెల్లో మనం కావాల్సిన అవసరం కూడా ఉన్నది. మనం ఏదైనా సక్సెస్ కావాలంటే సీరియస్నెస్ ఇంపార్టెంట్, సబ్జెక్ట్ల సీరియస్నెస్ ఇంపార్టెంట్. ఆ సీరియస్నెస్ ఉంటే ప్రతి మనిషి గ్యారంటీగా సక్సెస్ అవుతాడు. మనమందరం కూడా ఇంకా మంచి ఫ్యూచర్ ఉన్నది మన పిల్లలకు. మనం ఇంకా గొప్పలు కావాలి, మన స్టూడెంట్స్ అంతా కూడా గొప్పలు కావాలి ప్రపంచంలో. మీకు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పి కథం చేస్తా. టాప్ డాక్టర్స్ అయినా, టాప్ సైంటిస్టులు అయినా, టాప్ ఇంజనీర్స్ అయినా, టాప్ ఐటీ పీపుల్ అయినా ఎవరు? మన ఇండియన్స్, మన తెలంగాణ, మోస్ట్లీ మన తెలంగాణనే. ఎందుకంటే 50 ఏళ్ళ సంగతి చూస్తున్నాను నేను. ప్రతి ఒక్క టాప్ పొజిషన్లు ఉన్న వాళ్ళంతా మన తెలుగు వాళ్ళే. మనకు తెలివితేటలు ఎక్కువ. కాబట్టి మనం ప్రపంచాన్నే లీడ్ చేస్తాం. వచ్చే రోజులలో ప్రపంచం అంతా కూడా మన తెలంగాణ వాళ్ళే ఉంటారు. మనం అసలు ప్రొడక్షన్, మనం స్టూడెంట్స్ని తయారు చేస్తాం, మనం చాలా ముందుకు పోతాం ప్రపంచంలోనే. ఇప్పుడు ఇండియాలో నంబర్ వన్ తెలంగాణ రాష్ట్రం, రేపు ప్రపంచంలో నంబర్ వన్ సిటీ ఏదన్నా ఉంటే హైదరాబాద్. జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేటీఆర్.